ధాన్యం కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా ధాన్యాన్ని విక్రయించుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో రైతులు, ధాన్యం ట్రేడర్లు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ, బయట రాష్ట్రాల వారు జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలలో స్థానికంగా ఉన్నటువంటి ట్రేడర్లు కుమ్మక్కై ఇతర రాష్ట్రాల ట్రేడర్లను రానీయకుండా చేసి ధర పతనానికి కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర పలికిన ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయమై ధర గురించి ప్రతిరోజు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. రాబోయే వారం రోజుల్లో జిల్లాలో వర్షపాతం నమోదయ్యే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపినందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి, మార్కెటింగ్ శాఖ ఏడి అనిత, రైతు సంఘాల నాయకులు, ట్రేడర్లు తదితరులు పాల్గొన్నారు. రోజు జిల్లాలో రైతు సంఘాలతో అదే విధంగా మనకు బయట నుంచి ఉన్న ఇద్దరు ముగ్గురు ట్రేడర్స్తో కూడా మీటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు కొంత అమౌంట్ వరి మనకు ఇప్పుడు హార్వెస్టింగ్ అయి ఉన్నాయి. దానికి ఎక్కడైతే కొన్ని చోట్ల MSP రేట్స్ తక్కువ ఎక్కువ అని కొన్ని జిల్లాలో అక్కడక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి. సో జిల్లా యంత్రాంగానికి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఎవ్రీడే ప్రైస్ మానిటర్ చేసుకొని ఎక్కడైనా MSP రేట్స్ తక్కువ ఉన్నాయా లేదా చెక్ చేసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బయట నుంచి వచ్చిన ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా జిల్లాలో కొనాలి అని అనుకున్నట్లు అయితే ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం నుంచి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. సో వాళ్ళకి ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నట్లు అయితే డెఫినెట్లీ ఆర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా విలేజ్ రెవెన్యూ సిబ్బందులందరూ కూడా, అదేవిధంగా DMCL సప్లైస్ కూడా హెల్ప్ చేస్తామని చెప్పడం జరిగినాయి. చాలామంది కూడా ముందుకు వస్తాయని అనుకున్నాము. అదేవిధంగా ఈ కంటిన్యూస్ ప్రైస్ మానిటరింగ్ 5-6 రోజులు చేసినట్లయితే ఎక్కడైనా తక్కువ రేటు మనకు కంటిన్యూస్గా వచ్చింది అని న్యూస్ వచ్చినట్లయితే డెఫినెట్లీ విల్ స్టార్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్. బట్ మనకు ఉన్న క్వాంటిటీ మరి తక్కువ ఉన్నా కాబట్టి నెక్స్ట్ ఒక 10 or 15 డేస్లోనే ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఆఫ్లోడ్ అవుతాయని అనుకున్నాము. ఎక్కడైనా బయట ఉన్న ట్రేడర్స్ కానీ ఎవరైనా చేయాలంటే ఎటువంటి ఇష్యూ లేదు. జిల్లాలో ఎవరైనా వచ్చి ధాన్యం కొనుగోలు చేయడానికి అయితే అవకాశం ఉన్నాయి. మేబీ తెలంగాణ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ వచ్చిన ట్రేడర్స్ అందరికీ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనడానికి మన హెల్ప్, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా హెల్ప్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతాయి. అదేవిధంగా ఒకవేళ ఎక్కడైనా రేటు కంటిన్యూస్గా తక్కువ ఉంది అనే దృష్టికి వచ్చినట్లు అయితే ఖచ్చితంగా పడి ప్రొక్యూర్మెంట్ మనం మొదలు పెడతామని తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు కలెక్టర్ గారు వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైస్, మార్కెటింగ్ శాఖ అందరితో రైతులు, ట్రేడర్స్, మిల్లర్లు అందరిని కూర్చోబెట్టి మాట్లాడారు. సంతోషం. నిన్నటి దాకా సూపర్ ఫైన్ రకమైనటువంటి 1638 KNM అనే రకం 19,000-20,000 కొనాల్సింది 17,000 కొన్నారు. ఒక వారం 10 రోజుల నుంచి రైతులు తెగ నమ్ముకుంటా ఉన్నారు. దాదాపు వ్యవసాయ శాఖ చెప్పినట్టు 31,000 ఎకరాల్లోనే సాగైందని చెప్పారు. మా అంచనా ఏంటంటే దాదాపు 45,000 నుంచి 50,000 ఎకరాల్లో నెల్లూరులో సాగు చేశారు. వరి వాటర్ల కింద మన సంవత్సరాల నీళ్ళు ఇవ్వలేదు. దాదాపు 100,000 మెట్రిక్ టన్నుల పైన, దాదాపు 150,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రావాలా, 50% కోతలు అయిపోయినాయి. అంతకుముందు 23,000 కొన్న మిల్లర్లు, డల్లార్లు, వ్యాపారస్తులు ఒక వారం నుంచి 17,000 కూడా కొనడం పరిస్థితి ఉంది. దీని మీద మేము గత వారం రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారిని కలిసాము, అంతకుముందు సివిల్ సప్లై మేనేజర్ గారిని కలిసాము, అందరిని కలిసాము. ఈరోజైతే ఎవరైనా మద్దతు ధర 18,750 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ధర కంటే తక్కువ కొంటే యాక్షన్ తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. మేము కూడా అదే అడుగుతున్నాం. కనీసం 20,000 లేదే రైతులకి గిట్టుబాటు కాదు. ముఖ్యంగా వీళ్ళు 17,000 కొంటే 45,000-50,000 వస్తుంది. మా పెట్టుబడి 35,000 అవుతుంది. రైతుకి 10,000 మిగలదు, కౌలు రైతులకి ఏమి మిగలదు, అప్పులు పాలు తప్ప. అందుకని ఇప్పుడు ఈ రోజు నుంచి అయినా ఇంకా 15-20 రోజులు పంట వస్తుంది. దాదాపు నా అంచనా 75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రావాల్సింది. ఇప్పుడైనా మీరు సరైన యాక్షన్ తీసుకొని వ్యవసాయ శాఖ, రెవెన్యూ అందరు కలిసి 20,000 తగ్గకుండా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు గంగపట్నం రమణయ్య, అఖిలపక్ష రైతు సంఘం, నెల్లూరు జిల్లా కన్వీనర్. అందరికీ నమస్కారం. ఇప్పుడే కలెక్టర్ గారితో వారి ఆధ్వర్యంలోనే మీటింగ్ జరిగింది. మరి వారు చెప్పిన దాని ప్రకారం కనుక ఈ రాబో 15-20 రోజులైనా ధాన్యం కొనుగోలు జరిగితే రైతాంగం కొంతవరకు హ్యాపీగా ఉంటారు.
లేకపోతే రైతాంగం అలాగే కౌలు రైతులు తీవ్ర నష్టానికి గురి అవుతారు. కాబట్టి ఇప్పుడు అనుకున్న ప్రకారం కనీస మద్దతు ధరకి తక్కువ లేకుండా సుమారుగా 19,000-20,000కైనా ఒక పుట్టి ధాన్యం గనక కొనుగోళ్లు జరిగితేనే రైతాంగం కోలుకుంటుంది, లేకపోతే చాలా నష్టం పోతారు. కాబట్టి దాన్ని అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. నా పేరు మూలి వెంగయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు సమావేశం జరిగింది, సమావేశానికి అధికారులు, ట్రేడర్స్ అందరూ కూడా వచ్చినారు. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితి చూస్తే రైతులు ఏదైతే ఆశించారో అది జరుగుతుందని అనిపించలేదు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి రేటు క్రమేణా పడిపోతుంది. మరి దీన్ని ఇంకొక వారం రోజుల లోపల పెరగవచ్చునే రకంలో అటువంటి చర్చలు వచ్చినాయి తప్ప తక్కువకి ఎవరు కొన్నారు వాళ్ళపైన చర్య తీసుకుంటామనే రకంలో ఎటువంటి పరిస్థితి రాలేదు. అందువలన వెంటనే ప్రభుత్వం ప్రకటించిన రేటు కన్నా తక్కువ కొన్నపైన చర్య తీసుకుంటే తప్ప ఇది ఆగే పరిస్థితి కాదు. అదే కాకుండా మామూలుగా తరుగు కింద కూడా పేరు పెట్టి మామూలుగా ఒక్కొక్క పుట్టికి 50 కేజీల నుంచి 100 కేజీల వరకు తరుగు కింద తీసుకుంటున్నారు. అది కూడా రైతుకు చాలా ఇబ్బందికరమైన విషయం. అదే రకంలో టన్నుకు 5 కేజీలు రివాజ్ కింద మిల్లర్స్ తీసుకున్నారు. వీటన్నింటిని అరికట్టి మామూలుగా మద్దతు ధరను వెంటనే రైతాంగానికి ఇప్పించడానికి ప్రభుత్వం చర్య తీసుకుంటే తప్ప వాళ్ళకై వాళ్ళు ఎవరూ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే సమావేశంలో జరిగిన చేసుకున్న తీర్మానాలు అమలు జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తాం. విఘ్నాలను గెడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వ కార్యాలకు మూలాధారుడు, వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీషర్ట్స్ 3 375 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు, డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.